ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మీ లివర్ బలహీనంగా ఉందని అర్థం లివర్ పనితీరు మందగిస్తే మన శరీరంలో పలు లక్షణాలను చూపిస్తుంది పలు సంకేతాలను ఇస్తుంది లివర్ పనితీరు బాగోలేకపోతే నోటి నుంచి దురవాసన వస్తుంటుంది మలం జిడ్డుగా ఉంటుంది కాళ్ళు పొడిబారిపోతాయి చూపు మసక అనిపిస్తుంది నిద్ర పట్టడం కూడా కష్టంగా మారుతుంది చిన్న పని చేసిన తీవ్రమైన అలసట నీరసం ఉంటాయి చిన్న విషయాలకే విపరీతమైన కోపం విసుగు వస్తుంటాయి మూత్రం ఎల్లప్పుడూ పసుపు రంగులో వస్తుంది వీటిని మోతాదుకు మించి తీసుకుంటే ఏం జరుగుతుంది కొబ్బరి నీళ్లను మోతాదుకు మించి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి పొటాషియం లెవెల్స్ పెరిగిపోతాయి పాలను ఎక్కువగా తాగితే ఎముకలు బలహీనంగా అవుతాయి దాల్చిన చెక్కను అధికంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాలీఫ్లవర్ క్యాబేజీలను అధికంగా తింటే థైరాయిడ్ సమస్యలు వస్తాయి అరటి అధికంగా తింటే గుండె నరాల సమస్యలు వస్తాయి పాలకూరను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడతాయి కోడిగుడ్లలోని పచ్చసొన తింటే ఏమవుతుంది గుడ్లలో ప్రోటీన్ కాల్షియం వైటమిన్ బి వైటమిన్ బిట్వల్ వైటమిన్ ఏ వైటమిన్ డి అయోడిన్ సెలీనియం బయోటిన్ ఫాస్పరస్ జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి గుడ్లలోని తెల్లసొనతో పాటు పచ్చసొనలో జింక్ పాస్పరస్ సహా అనేక వైటమిన్లు ఖనిజాలు ఉంటాయి అయితే గుడ్డులోని పసుపు భాగంలో అధిక మూతంలో కొవ్వు ఉంటుందని బరువు తగ్గాలనుకునేవారు పసుపు భాగాన్ని తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు చికెన్ ను స్కిన్తో సహా తింటే ఏమవుతుంది చికెన్ స్కిన్ని తినవచ్చా చికెన్ స్కిన్ లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి ను తగ్గిస్తాయి చికెన్ స్కిన్ లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కణాలను సురక్షితంగా ఉంచుతాయి అయితే చికెన్ కన్నా దీని స్కిన్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఫ్రై చేస్తే క్యాలరీలు మరింతగా పెరుగుతాయి కనుక చికెన్ స్కిన్ ను ఫ్రై చెయ్యరాదు ఉడికించి తినాలి అది కూడా మోతాదులో తింటేనే ముందు చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి పుట్టిన బిడ్డకు ఏం చేయాలి శిశువు పుట్టిన పదిహేను రోజుల్లోనే పేరు పెట్టాలి వృక్షములు పేర్లు పెట్టకూడదు నాలుగో నెలల్లో సూర్య దర్శనం చేయించాలి ఆరవ నెలలో అన్న చేయాలి ఒకటవ సంవత్సరము లేదా మూడవ సంవత్సరములో పుట్టు వెంట్రుకలు తీయించి చెవులు కుట్టించాలి పెరుగులు ఇవి కలిపి తింటే పెరుగులు చక్కెర తింటే శరీరానికి వెంటనే శక్తి అందుతుంది మూత్రాశయ సంబంధిత సమస్యలు ఉంటే పోతాయి పెరుగులో కొద్దిగా వాము కలిపి తినడం వల్ల నోటిపూత దంతాల నొప్పి ఇతర దంతాల సమస్యలు పోతాయి పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది పెరుగులో జీలకర్ర పొడి కలిపి రోజు తింటుంటే త్వరగా బరువు తగ్గుతారు వివిధ రకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి వాటిని కొంత తీసుకుని పెరుగులో కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గాలిని శుద్ధి చేసే మొక్క ఈ మొక్క పేరు స్పైడర్ ప్లాంట్ ఇది గాలిలో ఉండే స్టరైన్ కార్బన్ మొనాక్సైడ్ ఫార్మాల్ డీహైడ్ గ్యాసోలిన్ వంటి కాలుష్య కారకాలతో పాటు టాక్సిన్లను కూడా సోచించుకుంటుంది దీంతో గాలి శుద్ధి అవుతుంది ఈ మొక్క ఉన్న చోట నుంచి దాదాపు రెండు వందల చదరపు మీటర్ల వరకు గాలి శుద్ధి అయితే అవుతుంది అంటే ఈ మొక్క ఒకటి మీ ఇంట్లో ఉన్న చాలు గాలి శుభ్రంగా స్వచ్ఛంగా మారుతుందన్నమాట ప్రతి ఒక్కరూ గుర్తు ముఖ్యమైన సూత్రాలు ఉదయం పూట టిఫిన్ మానేస్తే జుట్టు రాలిపోతుంది అలాగే బరువు కూడా పెరుగుతారు మనిషి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతే త్వరగా చనిపోతాడు ఆయుర్వేదం ప్రకారం రోజు తేనె తీసుకోవడం వలన మతిమరుపు రాకుండా ఉంటుంది కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది బొప్పాయిలతో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే కేవలం ఏడు రోజుల్లోనే ముఖాన్ని మెరిసేలా చేస్తుంది ఫిల్టర్ వాటర్ తాగడం వలన మోకాలు నొప్పులు త్వరగా వస్తాయి బ్రాయిలర్ చికెన్ని ఎక్కువగా తిన్నట్లు అయితే త్వరగా చనిపోయే ప్రమాదం ఉంటుంది మరణించిన వ్యక్తికి చెందిన ఈ వస్తువులను అసలు ఉపయోగించకూడదు గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి చెందిన వస్తువులను ఉపయోగించడం వల్ల వ్యక్తి ఆత్మకు విముక్తి లభించదని చెప్తున్నారు చనిపోయిన వ్యక్తికి అంతకు ముందు ఇష్టంగా వాడే వస్తువులను బతికి ఉన్నవారు ఉపయోగించకూడదు చనిపోయిన వ్యక్తికి చెందిన వస్త్రాలను బతికి ఉన్నవారు ధరించకూడదు చనిపోయిన వ్యక్తికి చెందిన జుట్టును కూడా ఎవరు ఉపయోగించకూడదు చనిపోయిన వారికి చెందిన ఆభరణాలు గడియారాలు చెప్పులను కూడా ఎవరు వాడరాదు చనిపోయిన వారికి చెందిన ఫోటోలను లేదా చిత్రపటాలను వంటగది పూజ గదిలో పెట్టరాదు మీ ఇంట్లో ఉత్తరం వైపు చిన్నపాటి నీటి ను అలంకరణగా పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో దక్షిణం వైపు అక్వేరియం పెడితే దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది మీ ఇంట్లో చీకటి పడకముందే లైట్లను వేయండి దీంతో నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉంటుంది ఇంట్లో అలంకరణకు ఎల్లప్పుడూ కృత్రిమ మొక్కలు పువ్వులను కొనుగోలు చేయకండి ఇంట్లో హాల్లో లేదా లీవింగ్ రూమ్లో టీపాయి మీద ఫ్లవర్ వాష్ పెట్టి అందులో పువ్వులను రోజు మార్చండి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తులసి మొక్క ఎండిపోయిందా అయితే జాగ్రత్త తులసి మొక్కను ఇళ్లలో చాలా మంది పెంచుతుంటారు ఇంటి ముందు తులసి మొక్కను నాటి రోజు పూజ చేస్తుంటారు తులసి మొక్క ఎండిపోతే మీకు త్వరలోనే ఏదో కీడు జరుగుతుందని అర్థం వెంటనే ఎండిన మొక్కను తొలగించి కొత్త మొక్కను పెట్టాలి అది కూడా ఎండిపోతే మరో మొక్క నాటాలి అంతేగాని ఎండిన మొక్కను అలాగే ఉంచకూడదు తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే మీకు అంత శుభం కలుగుతుందని అర్థం ఎండిన తులసి మొక్క మీకు జరగబోయే కీడును సూచిస్తుంది కనుక తులసి మొక్క విషయంలో జాగ్రత్తలు పాటించాలి లివర్ క్లీన్ అయ్యి ఆరోగ్యంగా ఉండాలి అంటే బీట్రూట్ను రోజు తీసుకోవాలి వెల్లుల్లిని రోజు తినాలి క్యారెట్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి యాపిల్ పండ్లను తినాల్సి ఉంటుంది వాల్నట్స్ను తీసుకోవాలి గ్రీన్ టీని సేవించాలి నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి ఆకుపచ్చని కూరగాయలను తినాలి చపాతీలు తినేవాళ్ళు జాగ్రత్త అధిక బరువును తగ్గించుకోవడం కోసం లేదా షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తింటారు కానీ చపాతీలు తినేవారు గుర్తించుకోవాల్సిన విషయం పిండి అవును మార్కెట్లో మనకు లభించే గోధుమ పిండి స్వచ్ఛమైంది ఉండడం లేదు అందులో మైదా కలుస్తుంది కనుక బరువు తగ్గాలనుకునేవారు షుగర్ ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గోధుమలు కొని మరలో ఆడించి అప్పుడు వచ్చే పిండిని మాత్రమే ఉపయోగించాలి ఇంకా చపాతీలను నూనెతో కాల్చకుండా తినాలి అలాగే ఆలు కర్రీతో తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది